హలో గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు సుమా లైఫ్ వ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నానండి నేను చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మనం కరోనా టైంలో ఎలా జర్నీ చేస్తాము కరోనా టైంలో చాలా కష్టం అండి ఎలా చేశానో చూస్తాను చూడండి ఇక్కడ స్టార్ట్ అయ్యానండి ఇక్కడి నుండి ఇంటి నుండి ఇక్కడ స్టార్ట్ అయ్యాము చూసారు కదండీ అక్కడ అంతా బ్లీచింగ్ పౌడర్ అంతే వేశారు అక్కడ కరోనా టైంలో ఒక్కరంటే ఒక్కరు కూడా బయట లేరు చూసారు కదండి అన్ని షాప్స్ క్లోజు ఇక్కడ వచ్చేసి కోయముతూరు నరసింనాయక్ పాలెం నుంచి స్టార్ట్ అయ్యండి చూసారు కదండి చాలా ప్లేస్లో ఒక్కరంటే ఒక్కరు ఓన్లీ వెజిటేబుల్స్ అండ్ వీళ్ళు ఉన్నారు కదండి పార్సల్ చేసేవాళ్ళు వాళ్ళు మాత్రమే చూసారు కదండి ఇద్దరు పర్సన్స్ వెళ్తున్నారు వాళ్ళు ఎవరో కాదు ఫుడ్ క్యాచ్ చేసేవాళ్ళు వాళ్ళు మాత్రమే వెళ్తున్నారండి మిగతా వాళ్ళు ఇప్పుడు ఇది చూసారు కదండీ కోయంబత్తూర్ తమిళనాడు రైల్వే స్టేషన్ అండి చాలా అంటే చాలా పెద్ద రైల్వే స్టేషన్ అండి మనకు తెలిసిన రైల్వే స్టేషన్లో చాలా పెద్ద రైల్వే స్టేషను ఇక్కడ చాలా ప్లేస్ బాగుంటుందండి చాలా బాగుంటుంది చాలా నచ్చుతుంది నాకు కూడా చూసారు కదండి మీరు చూసారో లేదో చూడండి ఇది కోయంబత్తూర్ తమిళనాడు రైల్వే స్టేషన్ అండి ఇక్కడ స్టార్టింగ్లోనే మనం వచ్చేటప్పటికి ముందరండి ఇది ఇక్కడ చూడసారు కదండి రైల్ అనేది ఉంటుంది ఇక్కడ సింబల్ మనకి వస్తానే రైల్ సింబల్ ఉందంటే ఇక్కడ కాయింతారు చూసారండి ఎక్కడే కానీ ఒక్కరు కూడా లేరు అక్కడ లేకుంటే ఎంతమంది కూర్చుంటారో తెలుసా అండి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలామంది రైల్వే స్టేషన్లో ఉంటారండి బట్ కరోనా టైంలో ఎవ్వరే కానీ లేరు చూడండి చాలామంది ఎవ్వరు లేరు ఓన్లీ టికెట్ తీసుకున్న వాళ్ళు మాత్రం తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు లేరు చాలా ఫ్రీగా పీస్ఫుల్గా ఉందండి అంటే అందరికీ భయం కదండి ఆ రైల్వే జర్నీ అనే ఇంకా చాలా భయం బస్సులో పోని చాలా భయం అవుతుంది ఇప్పుడు కూడా చాలా భయం కదండి రైల్వే స్టేషన్లో పోవాలంటే సో ఇప్పుడు ఇలా చాలా సింపుల్గా సింపుల్గా ఎక్కువ లేకుండా చాలా జర్నీగా ఇప్పుడు నమ్మ మనం వచ్చేసి కోయంబత్తూర్ నుంచి బయటకు వచ్చేస్తున్నామండి ఇది వచ్చేసి కోయంబత్తూర్లో ఒక ఏరియా అండి ఇది రైల్వే స్టేషన్ సంబంధించింది చూసారు కదండి ఎంత గ్రీన్గా ఉంది అక్కడ అంతా బాగా నీట్గా ఇక్కడ కోయంలో ఫేమస్గా బాగా ఏంటంటే కొబ్బరి చెట్లు అండి కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటాయండి ఎక్కడ చూసినా కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు ఇంకా ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే కొబ్బరి చెట్టునే కొబ్బరినే మనకి మనము డ్రై కొక్క వేసుకుంటామండి ఒట్టి కొబ్బరి వేసుకుంటాము కర్రీ లేకందుకు వీళ్ళు వచ్చేసి పచ్చి కొబ్బరి యూజ్ చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్గా ఇంటికి ఒక కొబ్బరి లాగా ఉంటుందండి చాలా ఎక్కడ చూడు గ్రీన్గా ఎక్కడ చూడు మేము వచ్చేటప్పుడు నేను పోయేటప్పుడు అంత మబ్బుగా ఉందండి మోడంగా ఉంది మోడమంటే మేఘాలు మేఘాలు అన్నీ కమ్ముకున్నాయి చూసారు కదండి ఎలా ఉందో మేఘాలు కమ్ముకున్నాయి వర్షం వచ్చేలాగా ఉందండి ఇంకా పోను 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 అలాగే మోయగం అంతా చాలా ఎక్కువైపోయింది అయినా ఆ థ్రిల్లే వేరండి రైల్వే స్టేషన్ రైల్లో పోయేటప్పుడు హ్యాపీగా పోతాము అందులోనూ ఈ వర్షం ఒకటి వచ్చి ఎంత హ్యాపీ అండి ఎంజాయ్గా ఉంటుంది కదా అది లేకుండా చాలా ఫ్రీగా ఉంది రైల్లో ఎవరు లేరు చాలా ఫ్రీగా ఉంది మీకు చూసారు కదండి అక్కడ చూడండి గ్రీన్గా అలాగే చెట్ల చెట్లన్నీ అలాగే వర్షం వస్తుంది చూడండి అక్కడ బాగా వర్షం వస్తుంది చూడండి చూసారండి అక్కడంతా తడిచిపోయింది నేలంతా బాగా తడిచిపోయింది ఇంకా రైన్ వస్తూనే ఉందండి ఆ గ్రీన్ టైంలో మబ్బుగా బాగా మబ్బులు మేఘాల మబ్బుగా హాయిగా ఉందండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను నేనైతే కరోనా టైంలో జర్నీ చాలా కష్టం అని చెప్తారు బట్ ఆ టైంలో నేను చాలా అంటే చాలా ఫ్రీస్ఫుల్గా ఎవరి దూరంగా బాగా హ్యాపీగా జర్నీ చేశాను ఇక ఇదండి రైల్వే స్టేషన్ కోయమతూరు రైల్వే స్టేషన్కి రిటర్న్ కూడా వచ్చేసాను ఇది మనకి సింబల్ అండి స్టార్టింగ్ ఇక్కడ బస్సులు అన్నీ తిరుగుతాయండి కొంచెం ముందర పోతే ఈ వ్యాన్ పోలీస్ వ్యాన్ కొంచెం ముందర పోతే అక్కడ అన్నీ తిరుగుతాయండి బస్సులు అన్నీ తిరుగుతాయి మినీ బస్సులు గవర్నమెంట్ బస్సులు అలాగే ప్రైవేట్ బస్సులు కూడా తిరుగుతాయి మనం అక్కడి నుంచి జర్నీ చేసుకు చూసారు కదండి ఇది మెయిన్ గేట్ ఇది వచ్చేసి మెయిన్ గేట్ అండి వెనకాల మళ్ళీ మనకి లోపల రావడానికి ఉంటుంది ఇది స్టార్టింగ్ చూసారు కదండి ఎంత పెద్దగా ఉందో ఇక్కడంతా ఇది వచ్చేసి గేట్ అండి ఇక్కడ వెహికల్స్ అన్నీ వచ్చేస్తుంటాయి ఇక్కడ ఉన్నాయి కదా ఆపోజిట్లో అక్కడ వెహికల్స్ అన్నీ ఉంటాయండి మీకు ఒకవేళ బస్సులో పోవాలంటే పోవచ్చు లేకుంటే ఇక్కడ వెహికల్ తీసుకుని వెళ్ళచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ లైక్ నచ్చింది